మణిపాల్ హాస్పిటల్ ద్వారా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని హాస్పిటల్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ ఏవీఎస్ఎస్ఎన్ శ్రీధర్ తెలిపారు. 40 ఏళ్లు పైబడిన వారంతా ఏడాది కోమారు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కిడ్నీ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన మరింత పెంపొందాల్సిన అవసరం ఉందన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చన్నారు. ప్రపంచ కిడ్నీ డేను పురస్కరించుకుని మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ డైరెక్టర్ డాక్టర్ కంటిపూడి సుధాకర్ మాట్లాడుతూ, గుండె తరహాలోనే కిడ్నీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను తమ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కిడ్నీతో పాటు లివర్, బోన్ మ్యారో వంటి అన్ని రకాల ట్రాన్స్ప్లాంటేషన్స్ తమ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామన్నారు. యాజ్ యూజువల్ మన లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఈ ఒకేషన్కి ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ ఒక ప్యాకేజ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఈ అవగాహన సదస్సు ప్లస్ ప్యాకేజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్లస్ మెయిన్గా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు హార్ట్ లాగే ఇప్పుడు కిడ్నీ డిసీజెస్ కూడా చాలా కామన్ అయిపోయింది మనకి. సో దీనికి మా నెఫ్రాలజీ ప్లస్ యూరాలజీ డిపార్ట్మెంట్ దే ఆర్ డూయింగ్ అ వెరీ వెరీ గుడ్ వర్క్, గుడ్ క్లినికల్ వర్క్. తరచుగా మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ వెరీ సక్సెస్ఫుల్గా జరుగుతున్న ప్లేస్ ఇది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఐ థింక్ వీఆర్ ద ఓన్లీ హాస్పిటల్ విచ్ ఇస్ డూయింగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్, కిడ్నీ అండ్ లివర్, ఇంకా బోన్ మ్యారో, అలోజెనిక్ అండ్ ఆటోలాగస్. సో అన్నీ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఇక్కడ జరుగుతున్న ప్లేస్ ఇది. సో దాని గురించి మోర్ వివరంగా ఇంకా డాక్టర్ శ్రీధర్ గారు, డాక్టర్ రవిశంకర్ గారు చేస్తారు. ఎందుకంటే దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ అవర్ హాస్పిటల్. చాలా సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేసిన అనుభవం ఉంది వాళ్ళందరికీ. మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ నెఫ్రాలజీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ ఏవీఎస్ఎస్ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ, కిడ్నీ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ ఆసుపత్రిలో ఇప్పటి వరకు జరిగిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలన్నీ విజయవంతమయ్యాయని తెలియజేశారు. జీవితాంతం డయాలసిస్ కొన్ని సందర్భాల్లో అవసరం ఉండదన్నారు. ఈ రోజు మీ అందరికీ తెలుసు వరల్డ్ కిడ్నీ డే. అంటే ఈ వరల్డ్ కిడ్నీ డేని జరుపుకోవడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అంటాం. సో ఈ ఐఎస్ఎన్ అనేది ఎవ్రీ ఇయర్ March 2nd Thursday నాడు ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి లాస్ట్ ఒక 8 to 10 years నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుందన్నమాట. అంటే దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్, దీని వెనకాతలు ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ అనేది ఫస్ట్ పబ్లిక్ అండ్ నెక్స్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, అంటే ఈవెన్ డాక్టర్స్కి కూడా ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వరల్డ్ కిడ్నీ డేలో. ఇందులో ఎస్పెషల్లీ కామన్ పబ్లిక్ వచ్చేసరికి కిడ్నీ డిసీజెస్ అంటే ఎలా వస్తాయి, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వచ్చిన తర్వాత ఏమైనా చికిత్సా విధానం ఉన్నాయా, సో ఇలాంటి వాటికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. రెండోది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఏంటంటే, కొంతమంది వైద్య రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ వ్యాధుల పట్ల, వీటికి ఉన్న చికిత్సా విధానాల పట్ల, వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల కొన్నిసార్లు అవగాహన ఉండకపోవచ్చు. సో ఒక్కొక్కసారి కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ వేరే కారణాలతో ఐసీయూలో వాటిలో అడ్మిట్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నార్మల్ పీపుల్లా కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది పెట్టారు. అది ఫస్ట్ థింగ్. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి, మీకు అందరికీ తెలుసు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి, కిడ్నీలు పూర్తిగా పాడైపోయిన వాళ్ళకి కిడ్నీస్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు. అందులో రెండు రకాలు, ఒకటి లివింగ్ డొనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, రెండు డిసీజ్డ్ డొనార్. డిసీజ్ డొనార్ అంటే ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయితే కనుక ఈ జీవన్దాన్ ప్రోగ్రామ్ ద్వారా ఆ డొనార్ రిజిస్టర్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎవరైతే అలాట్ చేస్తారో ఆ పేషెంట్స్కి మనం పంపిస్తాం. అయితే ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏమీ కొత్త విషయం కాదు, మీ అందరికీ తెలుసు. మన ప్రాంతంలో చాలా రోజులుగా చాలా హాస్పిటల్స్లో ఇవన్నీ జరుగుతున్నాయి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది. కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఐఐటీ ఉద్యోగి మస్తాన్ రావు మాట్లాడుతూ, తనకు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారని తెలియజేశారు. నేను 2015 19వ తారీఖు 4వ నెలలో ఇక్కడ నాకు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఈ కిడ్నీ వ్యాధి అనేటువంటిది మనకి చివరిదాకా జరగకపోవడం, నేను సీకేడీ 5 అంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ 5th stage లాస్ట్ స్టేజ్లో ఇక్కడ శ్రీధర్ గారిని రవిశంకర్ గారిని
మరి అలాగే మెట్పాల్ యాజమాన్యం కూడా నాకు చాలా సహకరించారు. అప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద అప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను. 2015 నుంచి మరి ఈరోజు వరకు దాదాపు 5 ఇయర్స్ అయింది. ఈ 5 ఇయర్స్లో కూడా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు చాలా బాగా విజయవంతంగా ఈ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని అనుకుంటున్నాను. ఇంతవరకు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నా ఉద్యోగం నేను చాలా శ్రద్ధ చేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు రకంగా ఈ హాస్పిటల్ పునర్జన్మించిందని తెలుసుకోవచ్చు. ఇక్కడ యాజమాన్యం కానీ మా డాక్టర్స్ కానీ రవిశంకర్ కానీ సేవ గారు కానీ చాలా బాగా అయిపోయినప్పుడు మా గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ మేము ఎప్పుడైనా లేట్ చేసినా మా డాక్టర్ గారు సేవ గారు ఎమ్మెల్యే ఫోన్ చేసి మీరు రావాలి ఇంకా రాలేదు డాక్టర్ వాసన కూడా పెరగడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చినా సరే మాకు చక్కటి ఆతిథ్యాన్ని ఇక్కడ ఇచ్చి ఇమీడియట్గా మా టెస్ట్ అన్ని చేయించి వ్యక్తిగతమైన శ్రద్ధతోటి ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మేము ఇలా మీ ముందుకు నిలబడ్డామంటే అది కేవలం ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ వల్లే సాధ్యం. నేను అంతకుముందు స్విమ్స్ కానీ సిఎంసీ అక్కడ కూడా వెళ్ళాను, కానీ అక్కడ నాకు నచ్చలేదు. ప్లస్ అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అదే ఇక్కడ అప్పుడు శ్రీధర్ గారిని కలిస్తే ఇక్కడ చేద్దామని చెప్పారు. నేను ఫస్ట్ టైం 2015 హాస్పిటల్ చరిత్రలో ఫస్ట్ టైం చేయించుకున్నాను. నాకు చాలా బాగా ఫిట్ చేశారు. అది కూడా అంత తక్కువ ధరలో ఆరోగ్యశ్రీలోనే నాకు చేయడం జరిగింది. అందువల్ల నేను సరదా మణిపాల యజమానికి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఉగాది వసంత నవరాత్రి ఉత్సవాలు మార్చి 25 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఉగాది రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణంతో పాటు వెండి రథోత్సవాన్ని సైతం వైభవపేతంగా నిర్వహించనున్నారు. 25 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు రోజుకో రకం పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన ఉంటుందని దేవస్థాన అధికారులు వివరించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఉగాది ఉత్సవాలు, చైత్రమాస నవరాత్రి ఉత్సవాల కోసం దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఉగాది రోజున ప్రాతకాల పూజల అనంతరం మల్లెపూలు మరువంతో అమ్మవారికి 100,000 పుష్పార్చన గావిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మహామండపం నుంచి ఆది దంపతుల వెండి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. 26వ తేదీ కనకాంబరాలు, ఎర్ర గులాబీలు, 27వ తేదీ తెల్ల చామంతి, 28న మందార పూలు, ఎర్ర కలువలు, 29న తెల్ల జిల్లేడులు, మారేడు, తులసి, మరువం, దవనంతో అర్చనలు నిర్వహిస్తారు. 30వ తేదీన కాగడ మల్లెలు, జాజులు, మరువం, 31వ తేదీన ఎర్ర తామరలు, ఎర్ర గన్నేరులు, సన్నజాజులు, 1వ తేదీ పసుపు చామంతులు, సంపెంగలు, 2వ తేదీన కనకాంబరాలు, ఎర్ర గులాబీలతో అమ్మవారికి 100,000 పుష్పార్చన నిర్వహిస్తారు. 28వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా డాక్టర్ పూనూరు లిఖిత ఎన్నికల బరిలో నిలబడ్డారు. నిన్న సాయంత్రం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తన తండ్రి రాజకీయాల్లో నిస్వార్థ రాజకీయ సేవలందించడం వల్లే 28వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడటం జరిగిందన్నారు. నిన్న సత్యనారాయణపురంలో 28వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఆ పార్టీ వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన 28వ డివిజన్ వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి డాక్టర్ పూనూరు లిఖిత మాట్లాడుతూ తన తండ్రి యొక్క నిస్వార్థ రాజకీయ సేవలే తనను రాజకీయం వైపు నడిపించాయని, తనకు రాజకీయంగా అవకాశమిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 28వ డివిజన్తో తన కుటుంబ సభ్యులకి 30 సంవత్సరాలు విడదీయరాని అనుబంధం ఉందని, నగరంలోనే 28వ డివిజన్ని ఒక రోల్ మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని ఆమె తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తన తండ్రి పార్టీకి చేసిన నిస్వార్థ సేవలే నేడు తనకి రాజకీయ భవిష్యత్ ఏర్పడటానికి కారణమన్నారు. ఈ నెల 13వ తేదీన వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. 28వ డివిజన్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నగరపాలక సంస్థలో జరిగేటువంటి ఎన్నికల సమరంలో 28వ డివిజన్ నుంచి డాక్టర్ పూనూరు లిఖిత పోటీ చేయడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయమని స్థానిక ప్రజానీకానికి అందరికీ కూడా కోరటం జరుగుతుంది. ఇదే ప్రాంతం నుంచి 4 తఫాలుగా
కార్పొరేటర్గా నగరపాలక సంస్థలో అడుగుపెట్టినటువంటి నేను నా అనంతరం శ్రీనివాసరావు గారు కానీ సునీత్ గారు కానీ కార్పొరేటర్లుగా రావటం, తదనంతరం వచ్చినటువంటి మార్పు చేర్పుల వలన ఈ డివిజను గతంలో ఏ రకంగా అభివృద్ధి పదంలో ఉండటమే కాకుండా మోడల్ డివిజన్గా ఉందో, ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి కార్యక్రమం కనుక వేరీ చేసుకుంటే అస్తవ్యస్తంగా ఉంది అనేటువంటి కనబడతా ఉంది. అందుకనే ఈ డివిజన్ను మరలా సుందరమైనటువంటి డివిజన్గా ముందుకు తీసుకువెళ్ళటానికి గాను డాక్టర్ పోనూరు లిఖిత నా కుమార్తె అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఏ రకంగా అయితే ప్రజానీకానికి చేరువుగా నేరుగా ఉండి కష్టసుఖాలని తెలుసుకుని ఏ రకంగా ఉన్నాము అదే తరహాలో ఆవిడ కూడా ఉంటుందనేటువంటిది ఉంటుందనేటువంటిది కూడా నా నుంచి మీ అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వటం అనేటువంటి జరుగుతాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి లిఖితాన్ని కార్పొరేటర్గా ఈ ప్రాంతం నుంచి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 28వ డివిజన్ నుంచి కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేయటానికి నన్ను ఆదేశించడం జరిగింది పోటీ చేయమని. సో ఆ మాట కట్టుబడి 23వ తారీఖున జరగబోయే ఈ ఎలక్షన్స్లో నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కార్పొరేటర్ క్యాండిడేట్గా పోటీ చేయటం అన్న జరుగుతుంది. 28వ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆశీర్వాదాన్ని నాకు అందజేసి ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నా చిన్ననాటి నుంచి మా నాన్నగారు ఈ ఏరియాకి ఈ డివిజన్కి కార్పొరేటర్గా చాలా అభివృద్ధి పనులు చాలా మంచి పనులు స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ పనులు గత 5 ఏళ్లుగా ఏవైతే బ్రేక్ అయినాయో అవి మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొన్ని జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకము నవరాత్రాల్లో ప్రతి ఒక్కటి కూడా ఈ డివిజన్లో ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కళ్ళకి కూడా అవి వాళ్ళకి చేరువుగా వచ్చేలాగా నేను చూసుకుంటానని చెప్పి మీకు మాటిస్తున్నాను. 23వ తారీఖున జరిగే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుపైన మీకు ఓటేసి ఖచ్చితంగా నన్ను గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే తాను పార్టీ మారినట్లు రామసుబ్బారెడ్డి ప్రకటించారు. కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు తుంగభద్ర హెచ్ఎల్సీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ గిరి కూడా వైసీపీలో చేరారు. కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మారినట్లు ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. రామ్ సుబ్బారెడ్డి అనే నేను మీకు అందరికీ తెలుసు. మా కుటుంబం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా చిన్నాన్న పొన్నపరెడ్డి శివారెడ్డి గారు 3 పర్యాయాల ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత నేను కూడా ఆ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నిక కావడం, 2 సార్లు మంత్రిగా పనిచేశాను, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కూడా పనిచేశాను. ఈ విధంగా దశాబ్దాల పాటు రాజకీయంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ సేవలు అందిస్తూ ఆ పార్టీ కోసం ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా ఎదుర్కోవడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా మన పెద్దలు రామకృష్ణారెడ్డి అన్నగారు చెప్పినట్టు ఎక్కడో భయపడో భయపెడితేనో మేము వచ్చి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావట్లేదు. ఎందుకంటే నేను గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసినటువంటి సందర్భాలు. ఈరోజు ఎక్కడ మేమున్న పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈరోజు చూస్తే నేను కూడా కార్యకర్తలతో అందరితో సమావేశమయ్యాను. ప్రతి నాయకుడు కార్యకర్త అభిప్రాయం మేరకే ఈరోజు నేను స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకోవడం మా నాయకులు కార్యకర్తలు అభిష్టం మేరకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏదో బెదిరిస్తారనో అలాంటి ఏమీ జరగట్లేదు. మనస్ఫూర్తిగా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేయాలా. ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు పేద ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేదానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో పనులు చేపించే దాంట్లో అయితేనేమి, మరీ ముఖ్యంగా జమ్మలవాడ నియోజకవర్గంలో స్టీల్ ఫ్యాక్టరీ
నిర్మాణం చేపట్టే దాంట్లో ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఆనాడు మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో నిలిచిపోయే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టినారు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ ఈరోజు ఎన్ని విషయాలు కూడా అన్నీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. తమ కుటుంబం ఏ పార్టీతో ఉందో తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీని వీడి ఈరోజు వైఎస్ఆర్సీపి మా 10వ ఆవిర్భావ దినోత్సవం రేపు జరపబోతున్నాం. సీఎం గారి సొంత జిల్లా కడప జిల్లాకు చెందిన నాయకుడు, దశాబ్దాలుగా తెలుగుదేశంతో ఉన్న నాయకుడు ఈరోజు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డి గారు కూడా ఎలాంటి ఇది లేకుండా ఎన్నికల ముందు నుంచి తను అనుకుంటున్నది, ఎన్నికల తర్వాత చాలా రోజుల నుంచి ఆయన ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితో సాగించాలని అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి గారు చేపట్టిన పథకాలు కానీ రాష్ట్రంలో పురోభివృద్ధి కానీ గత పాలనలో చూసిన వీటిని అన్నీ చూసిన తర్వాత ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని ఆయన ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇక్కడ చేరడం జరిగింది. పార్టీకే కాకుండా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకు ఎలాగైతే అందరి దీని నుంచి అన్ని వర్గాల నుంచి హర్షాత్రేయకాలు వ్యక్తమవుతున్నాయో వాటిని ప్రతిబింబించే విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి మా వైపు నుంచి ఎలాంటి ఇది లేకుండానే స్వచ్ఛందంగా ఎస్ ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, ఈయనతో కలిసి నడిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజల బ్రతుకులు బాగుపడతాయి, మేము రాజకీయాల్లో ఉన్నందుకు మా జీవితం కూడా సార్థకత అవుతుంది అని రకంగా చాలామంది నాయకులు వస్తున్న విషయం గమనిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే రామసుబ్బారెడ్డి గారు రావడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.